अल्लूरी सीतारामराजु 125వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని సీతారామరాజు స్మారక కళావేదిక క్షత్రియ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సీతారామరాజుకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు కర్రి అచ్యుత రామారెడ్డి యువరాజులు తెలిపారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద 125వ జయంతోత్సవాలను పురస్కరించుకొని సీతారామరాజు స్మారక కళావేదిక క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుత రామారెడ్డి, యువరాజు, నరసింహరాజు, దిలీప్ వర్మ, దాట్ల కృష్ణంరాజు, ఎస్వి రమణ, మురళి, భూపతిరాజు, టివిఎస్ ఎన్ రెడ్డి, రామకృష్ణలు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కర్రి అచ్యుత రామారెడ్డి, యువరాజులు మీడియాతో మాట్లాడారు. క్షత్రియ కళా పరిషత్ పరిద్వారా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా వారోత్సవాలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగా జూలై 4వ తేదీ వరకు కూడా ఈ వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ 2 సంవత్సరాల ద్వారా అందరు సభ్యులు సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే అల్లూరి సీతారామరాజు గారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ భావితరాల వాళ్ళందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పాల్పంచుకున్నాం. రేపు 4వ తారీఖు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు కాశీ విగ్రహం దేవాలయంలో ఓపెన్ చేయడానికి ఉదయం 10 గంటలకు వస్తున్నారు. అని చేత ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ తరలి వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ 10 రోజులు కూడా ఇక్కడ దండలు వేసి సీతారామరాజు గారు కోరుకుంటున్నాం.